ఏమమ్మా మీ అందరికి 3 లక్షల రూపాయలు కొత్తగా ఇంటికి ఇస్తున్నారా? ఇప్పుడు ఇచ్చారా? ఇప్పుడు కేంద్రం ఇచ్చే 150,000 రూపాయలు ఇచ్చి, కేంద్రం ఇచ్చే నరేగా డబ్బులిచ్చి మీకు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క దళితులకి, గిరిజనులకి న్యాయం చేయలేదు. 27 స్కీములు రద్దు చేశారు, కానీ దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే వాళ్లతో కులికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక పెత్తందారి వ్యవస్థ అని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. పేద పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలని నేను పెడితే ఆ స్కూళ్లు రద్దు చేసి పెత్తందారి మనస్తత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పిల్లలందరికీ ఫీజులన్నీ గవర్నమెంటే కట్టాం, మీ పిల్లల భవిష్యత్తుకి నేను నంది పలికాం. ఫీజులు క్యాన్సిల్ చేసిన పెత్తందారి వ్యవస్థ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా కరెంటు ఛార్జీలు, నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెంచానా కరెంటు ఛార్జీలు? మెరుగైన కరెంట్ ఇచ్చానా లేదా? 9 సార్లు పెంచాడు పాపం పేదవాడు. 9 సార్లు పెంచి మీ నడ్డి విరగ్గొట్టిన వ్యక్తి పేదవాడని చెప్పి మాటలు చెప్పే పరిస్థితి వచ్చాడు. ఇది పేదవాడ కష్టాలు తెలియనటువంటి భూస్వామి వ్యవస్థ. దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నాణ్యత లేని మద్యం ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే పరిస్థితికి వచ్చాడు. 60 రూపాయల మద్యం 200 రూపాయలు అమ్ముకుంటున్నాడు. దోపిడీనే దోపిడీ. పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో వాళ్ళకంటే ఎక్కువ ఆస్తి ఉండే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు చెప్పండి, 5 ఏళ్లలో తమ్ముడు మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఆదాయం తగ్గిందని వాళ్ళు చీల పైకెత్తండి. అందరూ నష్టపోయారు. పేదలు నిరుపేదలు చేసిన పెత్తందారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేసిన జలగా ఈ జగన్. అందుకే చెప్తున్నా, మంచి రోజులు వస్తాయి, మీకు అండగా ఉంటా, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు, నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని బంగాళాఖాతాలు ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పలుకుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధం సిద్ధం అని ఈరోజు అంటా ఉన్నాయి. కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజల ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఈరోజు ఈ ప్రొద్దుచూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా 1 లక్ష సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. గట్టిగా కూడా గర్జించండి.
మేమంతా కూడా సిద్ధమే. పేదలందరూ ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిచ్చుగా ఓడించే ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణుల మీరంతా కూడా సిద్ధమేనా? ఉన్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి, మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి మరో 100 మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను, పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరో 48 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమే మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేయటం ఉంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అని అంటే మోసాలు చేయడంలోనూ,